వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు అర్థమైపోయింది, వాళ్ళ కిందుండే భూమి కంపిస్తా ఉంది. మళ్ళీ వీళ్ళు ఎన్నికల్లో తిరిగి ఎన్నికలు కాలేరు. అందుకే నేను అంగళ్ళకు వస్తే అక్కడ చిల్లర మనుషులు పెట్టి పేటీఎంను పెట్టి నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఒక నాయకుడు. ఆ నాయకుడు ఈ పెద్దరెడ్డి తమ్ముడు. అక్కడ వాళ్ళందరినీ తరుముకుంటే పారిపోయారు. అక్కడి నుంచి పొంగునూరు నేను వస్తున్నాను ఇక్కడికి జిల్లాకి. అన్ని జిల్లాలో తిరిగాను, ఏ జిల్లాలో ఎవరు కూడా నాకు అడ్డుపడలేదు. నీ దగ్గర స్టఫ్ ఉంటే, సమాచారం ఉంటే నేను చెప్పింది తప్పని నిరూపించు, నేను కూడా ఒప్పుకుంటా, ప్రజలు మెచ్చుకుంటారు. అట్లా కాకుండా కొంతమంది రౌడీ మూకల్ని పెట్టుకుని నా పైన దాడి చేయాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండు, ఇదే చివరి రోజు నీకు. ఈరోజు మళ్ళా బంద్ కాల్ ఇచ్చారు సిగ్గు లేకుండా, రేపు చిత్తూరు బంద్ అంట. బుద్ధున్నాయా వెనక? బుద్ధున్నాయా వెనక? బుద్ధి జ్ఞానం లేదని వాడు చెల్లిపోయికెత్తండి. ఏమంటారు మీరు? వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా? చేలు పైకెత్తండి. ఏమమ్మా ఇది న్యాయమా? నా మీద దాడి చేసి మళ్ళా వాళ్ళే దొంగే దొంగ అన్నట్టు రేపు బంద్ కాలంట. అక్కడి నుంచి మనవాళ్ళకు కూడా కోపం వచ్చింది, మా నాయకుని అడ్డుకుంటారేంటి, మీరు అడ్డుకోవడానికి వీలు లేదని మన వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వస్తే ఏం చేసి ఉండాలి? ఎస్పీ ఇద్దరిని పంపించాలా? ముందు నేను వచ్చాను ఇక్కడ, మీరు మీటింగ్ పెట్టుకున్నారు. నేను ఇక్కడ మీటింగ్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వచ్చి మీటింగ్ పెడతాడు, ఒప్పుకుంటామా తమ్ముళ్ళు? న్యాయమాది, న్యాయమాది. ఎస్పీ నీకు తెలియదా ఇది? ఏం చేశావు? ఎక్కడున్నావు నువ్వు? అంటే నా పైన దాడి చేయించాలనుకున్నావా? నన్ను చంపేయాలనుకుంటున్నావు నువ్వు? అనుకుంటున్నావని అడుగుతున్నా ఎస్పీని. నాకు పక్కన ఎన్ఎస్డీని ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్, ఎప్పుడు 20 ఏళ్ళకు మనుపు. లేకపోతే వివేకమారిగా నా పైన కూడా గొడ్డలు పెట్టేసేవాళ్ళు ఏమో తెలియదు నాకు. అంటే ప్రాణానికి విలువ తెలియని రాక్షసుల వీళ్ళు, మానవ మృగాలు వీళ్ళు, డబ్బులు తప్ప విలువలు లేని దరిద్రులు వీళ్ళు, దరిద్రమైన రాజకీయం చేసేవాళ్ళు వీళ్ళు. అంటున్నాడు కుప్పానికి వస్తాడు రావయ్యా, నేను చూస్తా నీ కథ, ఎన్నిసార్లు వస్తావా నేను చూస్తా, కాసుకో పుంగునూరులో ఈసారి నువ్వు గెలిస్తా నేను చూస్తా, ఛాలెంజ్ చేస్తున్నా రా నేను చూస్తాను ఈసారి. నేను వస్తే ఎస్పీ అంటాడు తెలుగుదేశం వాళ్ళు వచ్చేసారంట రోడ్డు మీదకి, పోలీసుల కాపలా వచ్చేసారంట, మనవాళ్ళు పోయి వాళ్ళు కొట్టేశారంట. ఏం తమ్ముళ్ళు బాగుంది కదా? వాళ్ళు నా కాపలాకు వస్తే మనవాళ్ళు పోయి కొడతారా? ఎవరన్నా ఏమన్నా కొడతారా? ఎవడిచ్చాడా నీకు ఐపీఎస్? వాడు సజ్జన పంపించాడు స్టేట్మెంట్, అది నువ్వు చదువుతావు. నువ్వు ఇక్కడ మీటింగ్ వస్తాను నువ్వు పోకూడదని ఒక డిఎస్పీ నాకు ఫోన్ అంట మా వాళ్ళకి, మీ మీటింగ్ క్యాన్సిల్ చేసుకోండి మీరు పోవడానికి. నేను చెప్పా నా మీటింగ్ నేను క్యాన్సిల్ చేసుకోవాలనా? నాకు చెప్పేవాడంత అయిపోయావు నువ్వు. ఇన్ని రోజులు మర్యాద ఇచ్చా తమిళ్ళు, ఇప్పుడు కొండ వీటి సింహంగా విజృంభిస్తా.
నన్ను కట్టడ చేయడానికి నీ సైకో వల్ల కాదు నీ వల్ల కాదు ఎవడి వల్ల కాదు మర్యాదగా చెప్పా బొబ్బలి పులిగా తయారవుతా మర్యాదగా చెప్పా మర్యాదగా ఇంటే ఇనండి మీరు కర్ర తీసుకొస్తే నేను కూడా కర్రతోనే సమాధానం చెప్తా నువ్వు సవాలు విసిరితే నేను గీత గీస్తా లగ్నం పెట్టుకుందాం నువ్వు నేను తేలిపోతాది ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు నన్ను గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు రెచ్చగొట్టే మాటలు చూశారుగా అక్కడికి వెళ్తే ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి లేదు ఇరిగేషన్ మంత్రి సరిగ్గా పనిచేయట్లేదని మాట్లాడాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పనిచేయట్లేదని మాట్లాడాలి వ్యక్తిగత విమర్శలు ఆంబోతు రాంబాబు అంటాడు సైకో అంటాడు ఈ విధంగా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు అవతల వాళ్ళు కూడా కొద్దిగా బాధపడతారు కదా సహజంగా పైగా ఏమంటాడు నేను సింహాన్ని ఎవడైనా నేను సింహాన్ని అని చెప్పుకునేవాడిని ఎప్పుడో చూశారా మీరు నా చిన్నప్పటి నుంచి పక్కోళ్ళు చెబుతారు జగన్మోహన్ రెడ్డి సింహమనో రాజశేఖర రెడ్డి గారి సింహమనో పక్కోళ్ళు చెబుతారు తనంత తానే నేను సింహాన్ని అని చెప్పుకుంటున్నాడంటే ఆయన నక్క అని అందరికీ తెలుసు దాన్ని కొద్దిగా దాటవేయాలని సింహ స్వరూపం చూపించి రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం ఇక్కడ జరిగిన విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఆయన పొంగనూరులో ఏం జరిగిందంటే ఆయన ఈ ప్రాజెక్టుల మీద యుద్ధ పేరు మీద వెళుతూ ఉంటే పొంగనూరులో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ వారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఒక నిరసన ప్రదర్శన పెట్టారు ఏమని అయ్యా నువ్వు ఇన్ని రిజర్వాయర్లు మేము చేస్తుంటే రాయలసీమ డ్రాట్ మిటికేషన్ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే మీరు ఎన్జీటీకి వెళ్ళి స్టేల్ తీసుకొచ్చి దీన్ని నాశనం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ రాయలసీమకు మేలు చేస్తానంటున్నావు మేము నిన్ను నిరసన తెలియజేస్తామని పొంగనూరు పట్టణంలో నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని చేశారు చంద్రబాబు నాయుడు గారు అటువైపుగా వస్తూ ఉన్నారు అప్పుడు పోలీసు వారు ఏం చేశారు అయ్యా ఉదయం మీ నిరసన తీసుకొని తెలుసుకోండి సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు బైపాస్ గుండా వెళ్ళిపోతారు అని చెప్పారు ఇది ఒప్పుకున్నారు ఎవరు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా తన ప్రోగ్రాంలో ఏం చెప్పారంటే పొంగనూరు వచ్చి పొంగనూరు రోడ్ షో లేదు పూతలు బట్టి వెళ్ళిపోతాడు బైపాస్ నుంచి వెళ్ళిపోతాడు ఇది పోలీస్ వారు వారికి చెప్పింది ఆయన అంగీకరించింది ఉదయం సక్రమంగానే నిరసన ప్రదర్శన చేశారు 1 గంటగా 1:30 అయిపోయింది ఈ సంఘటన 4 గంటలకి బైపాస్ రోడ్డున వెళ్ళవలసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నేను బైపాస్ రోడ్డు అమ్మటాలను పొంగనూరు వెళ్లాల్సిందే వాళ్ళు నిరసన ప్రదర్శన చెప్పారు అక్కడికి వెళ్ళి నేను కూడా అరవాల్సిందే అనేటువంటి పద్ధతుల్లో ఆయన చొచ్చుకు రావడానికి ప్రయత్నం చేశారు అయ్యా మీకు పర్మిషన్ లేదు మీరు వెళ్ళిపోండి పొంగనూరు రాకండి పొంగనూరు వస్తే గొడవలు అవుతాయి అని బ్యారికేడ్స్ కట్టి అక్కడ ఆపారు ఆపితే ఏం చేశారండి మీరు పోలీసుల మీద తిరగబడారు ఎక్కడైనా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త కూడా అక్కడ లేడని మనం చేస్తున్నా ఘర్షణ బిట్వీన్ పోలీస్ అండ్ చంద్రబాబు నాయుడు గారి వర్గం రాళ్ళు రువ్వారు పోలీసుల మీద గాజు ముక్కలు వేశారు బీర్ బాటిల్స్ వేశారు ప్రిపేర్డ్గా నేను ఏదో చూసే పేపర్లో డబుల్ బ్యారల్ గర్రు కూడా ఉందంట అంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు పొంగనూరు వాళ్ళు కాదు చిత్తూరు వాళ్ళు కాదు అనంతపురం నుంచి వచ్చారు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి అందరినీ పోగేసుకొచ్చి రౌడీ గ్యాంగ్ అంతా పోగేసుకొచ్చి నేను పొంగనూరులోకి వెళ్తాను పొంగనూరులో పెద్దిరెడ్డిని తిడతాను పెద్దిరెడ్డి అంటే నాకు గిట్టదు పెద్దిరెడ్డి సంగతి అంటే తేల్చాలి పెద్దిరెడ్డి నాకు కుప్పం వస్తున్నాడు పెద్దిరెడ్డి నానా బూతులు తిట్టాలి రెచ్చగొట్టాలి పెద్దిరెడ్డి కార్యకర్తలందరూ రెచ్చగొట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ రెచ్చగొట్టాలని తగాదాకు ఆజ్యం పోయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో నువ్వెందుకు నీకు ప్రోగ్రాం లేనిప్పుడు ఎందుకు వచ్చావు చెప్పు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసావు కదా 14 సంవత్సరాల పాటు పోలీస్ హ్యాస్ నాట్ గివెన్ పర్మిషన్ పోలీస్ ముందు ఒప్పుకున్నావు నువ్వు నేను బైపాస్ నుంచి వెళ్ళిపోతానని ఒప్పుకున్నావు అక్కడ దాకా వచ్చిన తర్వాత ఏ నేను బైపాస్ నుంచి వెళ్ళను వాళ్ళ సంగతి తేలుస్తాను కొట్టండి వాళ్ళని తిట్టండి వాళ్ళని అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు రెచ్చిపోయే ఉపన్యాసాలు చేసి అక్కడ 100 మంది 2000 మంది 2000 మంది ఉంటే వాళ్ళ మీద పోలీసుల మీద దాడి చేయించావు నేను అడుగుతా ఉన్నా ఎంతమంది పోలీసులు గాయపడ్డారు తలకేళ్ళు పైనయే పోలీసులు భాషవాయు ప్రయోగం చేశారే
లాఠీ చార్జ్ చేశారే, భాషవాయు ప్రయోగం చేశారే, కుదరకపోతే కాల్పులు చేశారే ఆకాశంలో. దీనికి ఎవరు కారణం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్యాంగ్ ఏమన్నా వచ్చింది అక్కడికి రాలేదే? లేదు. ఎవరైనా దయచేసి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజానీకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకటిన్నరకే తమ నిరసన ప్రదర్శనని పొంగనూరులో పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు రావాల్సినటువంటి ప్లాన్ లేదు, పర్మిషన్ లేదు, బైపాస్తో వెళ్ళిపోవలసినటువంటి ఆయన వచ్చి ముక్కు గోకి ఏదో ఒక విధంగా తగాదాన్ని సృష్టించాలి, పోలీసులకి వాళ్ళకి మధ్యన ఘర్షణ సృష్టించాలి, పోలీసుల్ని తిట్టాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో, హింసను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు స్వయాన చేసినటువంటి హింస ఇది. దీన్ని ప్రజలు అర్థం చేసుకోమని మనం వచ్చాం. ఏదో పోలీసులు మా చేతిలో ఉన్నారు, మేమేదో వాళ్ళని రెచ్చగొట్టామని కాదు. ఇవాళ ఎంతమంది పోలీసులు దెబ్బలు తగిలాయి, వ్యాన్లు తగలేశారే, ధర్మమేనా ఇది అడుగుతా ఉన్నా? లాండర్ కాపాడవలసినటువంటి పోలీసుల మీద ఈ విధమైనటువంటి దౌర్జన్యకాండ చేసి తగుదును అమ్మా అని వాళ్ళు నీతులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దానికి నిరసనగానే ఇవాళ చిత్తూరు బంద్, చిత్తూరు జిల్లా బంద్ పాటిస్తున్నారు. చిత్తూరు జిల్లా బంద్ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ప్రాజెక్టుల విషయంలో ప్రాజెక్టులని నెపం పెట్టుకొని ప్రాజెక్టుల దగ్గరికి వెళ్తాం, దోవలో అందరినీ కూడా రెచ్చగొట్టడం, నేను సింహాన్ని అంటాం, ఇన్నాళ్ళు అన్న సింహం ఇవాళ సింహాన్ని అంటున్నాడు అంటే కొట్టండి, తినండి, వేటాడండి అని అమాయకులైనటువంటి తెలుగుదేశం కార్యకర్తల్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కేవలం ఇవాళ ఈ పొంగనూరులో జరిగినటువంటి ఈ అల్లర్లకు, పొంగనూరులో జరిగినటువంటి హింసాకాండకు ప్రధానమైనటువంటి కారకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళతో అవ్వదు, ఎన్నికల్లోపు అనేకమైనటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి తానేదో సాధించాలని ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని కాస్త అర్థం చేసుకోవాలని, సంయమనంతో అందరూ ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాం. పైగా కూడా పెద్దిరెడ్డి గారంటే కక్ష, ఆయన క్లాస్మేటు, ఆయనకి వ్యతిరేకుడు, కుప్పం వెళ్ళి తను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాడని భయం, అందువల్ల ఇక్కడికి వచ్చి ఏదో గందరగోళం సృష్టించాలని తాపత్రయపడతా ఉన్నాడు. రా ఇంకోసారి రా, ఈ సందర్భంలో వస్తే కుదరదు, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, ఇవ్వనప్పుడు పై కమిటీ వెళ్ళిపో, నువ్వు ప్రాజెక్టులు చూసుకున్నావు ప్రాజెక్టులు చూసుకో, ఇక్కడ ప్రాజెక్టులు సర్వనాశనం చేసినటువంటి నువ్వు ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన చెప్తారు ప్రజాస్వామ్య పద్ధతిగా. ఏదో ఒక విధంగా పెద్దిరెడ్డి గారు అనేటువంటి ఒక మంత్రిని టార్గెట్ చేసి ఆయన్ని ఏదో ఒకటి చేయాలని, ఆ కాన్స్టిట్యూన్సీలో చేయాలని రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి హింసాకాండకు పునాది వేస్తున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను.